నెల్లూరు జిల్లా కేంద్రంలో రాజీవ్ సర్కిల్ నందు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చి పెద్దపీట వేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతోనే తగిన గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను నడ్డి విరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మేము ధర్నా నిర్వహణ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, 1 ఎకరం నుంచి 1 గంట ఇస్తే చాలు అని చెప్పి రైతులను అడ్డు పిలుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు ప్రజలు రైతులందరూ గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంట పండించడానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులను రాజులు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో నీవు చిచ్చు పెట్టి రైతులకి 1 గంట కరెంట్ ఇస్తే చాలంటావా? ఈ గతంలో మీది వ్యవస్థ చూసే రైతులు గాని ప్రజలు గాని గుణపాఠం చెప్పినారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజలు మీకు గుణపాఠం నేర్పుతారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్వాల చాంతలు పండ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కూడా తెలియపరుస్తా ఉన్నా. తెలంగాణ.